బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్ లో ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో పట్టుపడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మార్తినగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఒక అభ్యర్థి సెల్ ఫోన్ తో హాజరైనట్లు ఇన్విజిలేటర్ గమనించారు. వెంటనే సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్లో జరిగిన గ్రూప్ 4 పేపర్ 1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ హరీష్ తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 4 మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ ముగిసింది. మధ్యాహ్నం 2.5 గంటల సెకండ్ సెషన్ పరీక్ష ప్రారంభం కానుంది. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్ చెప్పండి, మరి ఈ రోజు జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్ లో ఒక విద్యార్థి అయితే సెల్ ఫోన్ తో దొరికినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, ఈ రోజు ఉదయం 10:30 ప్రారంభమైన గ్రూప్ 4 ఎగ్జామ్ 12 గంటలకి ముగిసింది. అయితే జిల్లా వ్యాప్తంగా, హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగానే జరిగాయని కూడా టీఎస్పీసీ అధికారులు చెప్పారు. కానీ ఒక్క రంగారెడ్డి జిల్లా కరూర్ నగర్ లోని మారుతినగర్ లో ఉండే సక్సెస్ జూనియర్ కాలేజ్ లో మాత్రం ఒక అభ్యర్థి ఫోన్ తీసుకెళ్లారని, అదేవిధంగా ఎగ్జామ్ ప్రారంభమైన అరగంట పాటు కూడా తను ఫోన్ ద్వారా రాసే ప్రయత్నం చేశాడని కూడా జిల్లా కలెక్టర్ హరీష్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇన్విజిలేటర్ ఫోన్ చూసుకుంటూ ఎగ్జామ్ రాద్దామని ప్రయత్నం చేసిన ఆ అభ్యర్థిని ఇన్విజిలేటర్ ఆ క్లాస్ రూమ్ లో ఉండే ఇన్విజిలేటర్ పట్టుకొని వెంటనే పై అధికారులకు ఇన్ఫామ్ చేయడం తోటి ఆ అభ్యర్థిని మాల్ ప్రాక్టీస్ కింద కేసు బుక్ చేసి పోలీసులకు అప్పగించామని కూడా జిల్లా కలెక్టర్ హరీష్ చెప్పడం జరిగింది. ఇక ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని టీఎస్పీసీ తెలిపింది. మెటల్ డిటెక్టర్లు కూడా సెంటర్ల దగ్గర ఏర్పాటు చేశామన్నది. అయినా కానీ ఒక అభ్యర్థి ఫోన్ ని తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద విషయము. అయితే ఇలా ఫోన్ తను తీసుకెళ్లాడు, ఎంతవరకు తను అంటే ఆ ఫోన్ చూసుకుంటూ ఎగ్జామ్ ఏదైనా కాపీ కొట్టాడా లేదా అనేది కూడా చూస్తున్నారు. అతని మీద మాత్రం మాల్ ప్రాక్టీస్ కేసు కింద కేసు బుక్ చేశారు. అయితే రాబోయే రోజుల్లో జరిగే టీఎస్పీసీకి సంబంధించిన ఏ ఎగ్జామ్లను కూడా తనని రాయనించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ తను ఈ మాల్ ప్రాక్టీస్ కేసు కింద ఏదైనా చూసి రాశాడని తేలితే కనుక ప్రస్తుతానికైతే అతని మీద మాల్ ప్రాక్టీస్ కేసు అయితే బుక్ అయింది. ఇక ఈ ఘటన మినహాయిస్తే ప్రస్తుతం వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఫోన్ తీసుకెళ్లిన ఘటనలు కానీ అదేవిధంగా మాల్ ప్రాక్టీస్ కేసులు కానీ ఇప్పటివరకు నమోదు కాలేదు. అయితే మరి కాసేపట్లో అంటే 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. దీంతో ఇప్పుడు జరిగిన సంఘటనతో అధికారులు మరింత అప్రమత్తమయ్యే అవకాశం కూడా ఉంటుంది అఖిల. రైట్ విశాల్, థ్యాంక్ యూ.